ఇంటర్వెల్లో రెండు సమోసాలు అడిగినా కొట్టారు, రివ్యూ చెప్పడానికి మూడు అడుగులు జాగా అడిగినా కొట్టారు. వాళ్ళకి తెలీదు కొట్టి కొట్టి కాల్చి కాల్చి ఇప్పుడు అది సుత్తయింది. ఈ సుత్తికి తెలిసిందల్లా ఒకటే, పత్రం కొట్టాడు బ్రో. ఇరిగిపోయింది మొత్తం. అయితే ప్రతి ఒక్క విలన్ గా గడ్డం ఎక్స్ప్రెషన్స్ డైరెక్టర్ అయితే సజెస్ట్ చేశాడో పిచ్చిగా పిచ్చి అయింది భయ్యా. నాకైతే నార్మల్ చెప్తున్నా మాటలు రాదు. ఏంటంటే కొన్ని అడ్డుగాలు చూస్తే మాటలు రావంటారు. ఈ చాప్టర్ టూ చూసా భయ్య, మాకు చెప్పడానికి వస్తారు, చాలా చెప్తామని వచ్చా మీ గురించి. సినిమా ఇండస్ట్రీ మీరు చేసిన హార్డ్ వర్క్ మొత్తం నచ్చింది భయ్య. ప్రతి ఒక్క బీజిఎం, ప్రతి ఒక్క బీజిఎం ఇట్లా కూర్చుంటే గుండె మొత్తం వైబ్రేషన్ అవుతుంది, డగ్ 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 డగ్. ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది. సస్పెన్స్ కూడా మామూలుగా లేదు భయ్య. చాప్టర్ త్రీకి ఒక వేళ పెట్టారు మీరైతే. వెయిటింగ్ ఫర్ చాప్టర్ త్రీ. నాకైతే ఈ చాప్టర్ టూకే నాకు పిచ్చిలేసింది. నార్మల్గా అన్నతో ఫైటింగ్ మూమెంట్ వెళ్ళినప్పుడు నాకు ఖచ్చితంగా దెబ్బ తగిలింది. భయ్య ఎస్సేటా చావడదు భయ్య. సస్పెన్స్ ఏమైనా ఉండొచ్చు నాకు ఎస్సే. ఏంటంటే ఓవరాల్ సిక్స్ చాప్టర్స్ మూవీ ఇది. ఏంటంటే మనం చదివితే మనకి ఇంట్రెస్ట్ కాదు, ఏదైనా మనం చూస్తే మన కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. కాబట్టి చాప్టర్ టూగా చూస్తాం. ఇంకా ఫోర్ చాప్టర్స్ ఉన్నాయి. ఫోర్ చాప్టర్స్ ఏం జరిగిందంటే లాస్ట్కి చచ్చిపోయినా చూపిస్తాం. బట్ నాకు తెలిసి ఆయన ఎస్ అయితే చావడు, రాక్ స్టార్ అయితే చావడు భయ్య సీన్లో. నాకైతే నా సెన్స్ ప్రకారం ఏంటంటే దానికి కంటిన్యూ చాప్టర్ త్రీ ఉందంటే డెఫినెట్లీ. ఏంటంటే క్రైమ్స్ ఉన్నాయి కాబట్టి ఉంది ఉంది డెఫినెట్లీ. రియల్ స్టోరీలో మొత్తం సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి. బట్ మనకి ఇప్పుడు వరకు మనం చూసింది త్రీ చాప్టర్స్. బట్ మనం ఫర్దర్గా మనం తెలుసుకుందాం మనకి తెలుసు. బట్ బుక్స్ చదవడం మనం చూసే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటంటే మనం చూసాం ఆ కథని ఎట్లా జరుగుతుంది, మనం కళ్ళకు కట్టట్టు చూపించారు ప్రశాంత్ గారు. కాబట్టి ప్రతి ఒక్క చాప్టర్ చూస్తేనే మనకి ఆ ఫీల్, ఆ ఎమోషన్, మదర్ సెంటిమెంట్ ఉంటుంది బ్రదర్. మదర్